Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష నాయకుడివా వీధి రౌడీవా చంద్రబాబుపై కుప్పం భరత్ ఫైర్. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తతల మధ్య మొదలైంది. 3 రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్ని మండలాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఇదే కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటన చేపట్టారు. చంద్రబాబు కుప్పానికి చేరుకోకముందు నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు గుంటూరులో నిర్వహించిన రోడ్ షో బహిరంగ సభల్లో 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారం రోడ్ షోలకు గానీ రోడ్లపై బహిరంగ సభలను గానీ నిర్వహించడం నిషేధం. ఈ ఉత్తర్వులు జారీ అయిన 2 రోజే కుప్పం పర్యటనకు చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రోడ్ షోగా తరలి వెళ్లాల్సిన వాహనాన్ని ఆ వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులను అడ్డుకోవడానికి కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపురాట చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పోలీసులపై చేయి చేసుకున్నట్లుగా సమాచారం. దీనిపై కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కేఆర్జీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు టీడీపీ సభల్లో చోటు చేసుకున్న మరణాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుప్పం టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గొడవలు సృష్టించడానికి ఇక్కడికి వస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదని, 11 మంది మరణించినప్పటికీ కనీసం పశ్చాత్తాపడటం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ చంద్రబాబు వీధి రౌడీలో ప్రవర్తిస్తున్నారని భరత్ ఆరోపించారు. రోడ్ షోలు రోడ్లపై మీటింగులకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోవడం లేదని, పోలీసులపైనే దాడి చేశారని విమర్శించారు. 11 మందిని చంపిన తర్వాత రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు తనను రానివ్వరనే ఉద్దేశంతోనే సొంత నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నాడని ఆరోపించారు. జీవో నంబర్ 1 ప్రకారం రోడ్ షోలకు అనుమతి లేదనే విషయం చంద్రబాబుకు తెలుసని, ఈ విషయం పిఏ మనోహర్ కు పోలీసులు ముందుగానే స్పష్టంగా వివరించారని భరత్ అన్నారు. పోలీసుల మాటను కూడా లెక్క చేయకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, ఇంకెంతమందిని చంపాలని కుప్పానికి వస్తున్నారని నిలదీశారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనేదే చంద్రబాబు పన్నాగమని, ప్రజల నుంచి సానుభూతి కోసం చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.